ఎక్కడ లేని పిచ్చినా బట్టలు అందరూ నాకే తగులుతారు. ఎందుకంటానంటే మాట ఇప్పుడు మీకు ఒక వీడియో చెప్తాను చూడండి, ఖచ్చితంగా నవ్వుతారు మీరు. ఏమండి ఎంపీ ఓటు అదే సునీల్ గారికి, ఆయన గుర్తండి ఫ్యాన్. ఇదిగోండి ఇదిగో నెంబర్ టూ. ఇలా నొక్కారనుకోండి సునీల్ గారికి వెళ్తుంది. సునీల్ గారు ఎంపీ అవుతాడు, తర్వాత మంత్రి అవుతాడు, కేంద్ర మంత్రి అవుతాడు, మన కష్టాలన్నీ తీరుస్తాడు. జగన్మోహన్ రెడ్డి పిఎం అవుతాడు, జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి అవుతాడు, చలమల శెట్టి సునీల్ గారు కేంద్ర మంత్రి అవుతాడు. మన కోసం తెరిచి కూర్చున్నారు అక్కడ కదా. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు వస్తారా కేంద్ర మంత్రి చేద్దా, అసలు ఎలా అవుతాడు నాకు అర్థం కాల. అదేం లాజిక్, అదేం ప్రచారం, ఏ విధంగా చెప్పారు మాకు మీరు? అసలు నీరు పెంచోలా, జనం పెంచోలా, లేదా చూసి నేను పెంచోలమా? నాకు అర్థం కాదు. ఎంపీ ఓటు ఫ్యాన్ కేసేయండి, చలమల శెట్టి సునీల్ గారు మంత్రి అవుతాడు, కేంద్ర మంత్రి ఎలా, హౌ? పోనీ జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడరా ఏమో, అవకాశం ఉందేమో అనుకుంటానికి కూడా ఛాన్స్ లేదు. మా నాన్న బ్యాక్గ్రౌండ్ చూసి, మా నాన్న అవినీతి కేసులు చూసి, అన్న అవినీతి చరిత్ర చూసి ఎవడు పొత్తు పెట్టుకోవడానికి ముందుకు రాడు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోరో, వాళ్ళే పెట్టుకోరు, ఇలా కాదు వాళ్ళు పెట్టుకోరు, మరి ఎలా, హౌ? నాకు తెలియక అడుగుతున్నా. ఏంటో అందరూ మాపర మేధావులు అందరూ ఏపీలోనే తయారవుతారు. ఫ్యాన్ గుర్తు కొట్టేసియండి, ఆయన కేంద్ర మంత్రి అవుతాడు, ఇంకా మన కష్టాలు తీర్చేస్తాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి అయిపోతాడని చెప్పకపోవా, దరిద్రం వదిలిపోతే చెప్పు అలా కదా. మన కోసం తెరిచి కూర్చుంటారు, రెండమ్మా రండి కేంద్ర మంత్రి, నీకు కావాలా నీకు కావాలా నీకు కావాలని చెప్పేసాను. ఏమో ప్రతి ఒక్కడు మేధావే, ప్రతి ఒక్కడు అపర మేధావే. నాశనం చేసింది చాలరా నాయన, ఇంకేముంది నాశనం అయిపోతానికి, అన్ని నాశనం అయిపోయినాయి. మీరు ఒకరు తయారయ్యారు మాకు.